హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్నది చూడండి, సమ్మర్ స్పెషల్. ఇది ఐస్ క్రీము చేస్తున్నాను, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. ఇది చాలా బాగుంటుంది. ఇదే బయట మనం చాలా రేట్ ఇచ్చి కొనుక్కుంటాం కదా, అది మనం నీట్గా ఇంట్లో చేసుకుంటే పిల్లలు తింటారు, ఎంజాయ్ చేస్తారు. సమ్మర్లో చాలా బాగుంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు, ఫుల్ క్రీమ్ ఉన్న మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకోండి, కార్న్ఫ్లోరు ఒక 2 స్పూన్స్, పంచదార ఒక 1/2 బౌల్ తీసుకోండి, రెండింటికి పనికి వస్తాయి. బటర్ స్కాచ్ కూడా చేసుకుంటాం కదా. జీడిపప్పు ఒక 10 ముక్కలు చేసుకోండి, ఒక 10 జీడిపప్పు. బటర్ ఏమో 1 స్పూను. ఇంతే మనకు కావాల్సిన పదార్థాలు. తయారు చేయ విధానం చూపిస్తాను. ఇప్పుడు పాలు గిన్నెది తీసుకున్నాం కదా, ఒక గిన్నెలో పాలు మరబెడతాం. ఈ గిన్నెని ఇలా నీళ్ళేసి కడగండి. అలాగైతే మనకి గిన్నె అడుగంటదు. పాలు ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం పాలు ప్యాకెట్ తీసుకున్నాం కదా, కట్ చేసి ఇలాగా పాలు మరిగించండి. ఇవి ఒక మనకి మొత్తం 10 నిమిషాలు మరగాలి. మనం కలుపుతూ ఉండాలి. కొంచెం మనం 1/2 లీటర్ వేసాం కదా, ఇవి కొంచెం ఒక 30 వరకు రావాలి. అంతవరకు మనం గరిటతో కలుపుతూ ఇలాగా గరిటతో కలుపుతూ మరిగించాలి. ఇవి మరిగిద్దాం ఇలాగా ఉన్నాయి. ముందు కొంచెం వేడెక్కాక కొంచెం సిమ్లో పెట్టి ఇలా గరిటతో కలుపుతూ ఒక 5 నిమిషాలు మరిగించుదాము. ముందు వేడెక్కుతున్నాయి కదా, ఇదిగోండి పొంగి వస్తున్నాయి. పొంగి వచ్చినప్పుడు కొంచెం మనం సిమ్లో పెడదాము. మరుగుతున్నాయి కదా, వేడైతే ఆవరొస్తుంది కదా. ఇప్పుడు మనం కొంచెం తగ్గించి సిమ్లో పెట్టి అలా గరిటతో కలుపుతూ 5 మినిట్స్ మరిగిద్దాం. ఇలాగా 2 పొంగులు వచ్చాయి కదా, వచ్చేటప్పుడు మనం తగ్గించుకొని కొంచెం సిమ్లోని నెమ్మదిగా ఇలా మరిగించుకుందాం. ఇవి మరుగుతూ ఉంటాయి. ఇలా గరిట మనం పెట్టామనుకోండి, పాలు అడుగు పట్టవు. ఇలాగ ఒక కలుపుతూ ఇలాగా ఉంటే అవుతాయి. ఇలాగా మనం 5 నిమిషాలు అలాగా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే లేకపోతే మేడ కట్టేస్తాయి, అడుగు కూడా పడతాయి. ఈ కొంచెం మనం ఐస్ క్రీమ్కి ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు టైం ఇచ్చి బాగా మనం ఓపిక్గా చేసామనుకోండి, మంచి కాస్ట్లీ అయిన ఐస్ క్రీము, టేస్టీది, న్యూట్రిషన్ అంటే నీట్గా ఉంటుంది కదా, మనం చేయడం వల్ల పిల్లలకి రెడీ అవుతుంది. అందువల్ల కొంచెం ఇలా కలుపుతూ సిమ్లో పెట్టి కలుపుతూ పాలు కొంచెం చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఇవి 5 నిమిషాలు అయింది, మరిగాయి చూసారా తగ్గాయి, నాకు ఒక 1/4 వాట తగ్గాలి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోరు 1 స్పూన్ తీసుకున్నాము, దీంట్లో చల్లటి పాలు వేరేగా కొంచెం ఉంచుకోండి. 1 టేబుల్ స్పూన్ అన్ని పాలు చల్లగా ఉన్నవి ఈ కార్న్ఫ్లోర్లో, ఇలా వేసుకొని స్పూన్ తోటి కలుపుకుందాం. ఇలాగా స్పూన్ తోటి కార్న్ఫ్లోర్ కలపండి, ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఈ పాలు కూడా ఇలా ఇవ్వండి, మరుగుతూ ఉన్నాయి. ఇలా నీట్గా ఉండలు లేకుండా చల్లటి పాల్లో కలిపితే మనకు ఉండలు అవ్వదు. ఇలా నీట్గా కలుపుకోండి, బాగుంటుంది. బాగా కలిపాకే మనం పాల్లోని వేయాలి. చూసారా ఇంత నీట్గా వచ్చింది. ఇప్పుడు ఈ మరుగుతున్న పాల్లో ఈ కార్న్ఫ్లోర్ వాటర్ కూడా అంటే మిల్క్ వేయండి. ఇలా కలుపుతూ ఉంటే చిక్కబడుతుంది. ఇది ఒక 5 మినిట్స్ మనం 3 to 5 మినిట్స్ కలుపుదాము. ఇలాగా సిమ్లోనే కలపండి, ఏమంట అలా చిక్కబడుతూ ఉంటుంది. కార్న్ఫ్లోర్ వేసాక 3 మినిట్స్ అయింది కదా, కొంచెం చిక్కపడింది కదా. ఇప్పుడు మనం టేస్ట్ తగినంత 3 స్పూన్స్ వేయండి షుగరు. మనకి ఎంత స్వీట్ మీకు కావాలంటే అంత వేయండి. షుగర్ వేస్తే కొంచెం పలుచు పడుతుంది కదా, అందు మరొక 3 మినిట్స్ మనం ఇలా కలుపుతూ పొయ్యి మీద ఉంచాలి. చూసారా ఇలా చిక్కబడుతుంది, ఇలా చిక్కబడదు. పాలు మనం 1/2 ప్యాకెట్ పెట్టాం కాబట్టి 1/2 లీటర్ కదా, అది మనకి 1/4 లీటర్కి అయ్యే వరకు ఇలా మనం మరిగించుకోవాలి మీడియము సిమ్లోని పెట్టి. ఇది పంచదార కూడా కరిగింది, కరిగి ఇప్పుడు 3 మినిట్స్ అయ్యింది.
చిక్కగా ఉంది, ఈ మాత్రం చిక్కగా ఉండేటప్పుడే దించుకోవాలి. ఈ పాలని పక్కకు దించి చల్లారి పెడదాము, ఇది ఆఫ్ చేద్దాము. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ తయారు చేయాలి కదా, ఈ పాలు తయారయ్యే కాబట్టి ఇది పొయ్యి ఆఫ్ చేసి ఇది పక్కకు దించి చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ స్కాచ్ ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఇది కేకులకి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఇదే చాలా కాస్ట్లీ మనం బయట కొంటే. ఇప్పుడు చూడండి, పొయ్యి వెలిగించాను కదా, ఒక పాన్ పెట్టుకోండి, ఇది వేడెక్కింది పై ఫ్లేమ్. దీంట్లో 3 స్పూన్స్ టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూను పంచదార వేయండి. ఇలాగా 3 స్పూన్లు పెద్దవి, టేబుల్ స్పూన్ అంటే 1/2 కప్ అనుకోండి వేయండి. ఇది మనం ఇలాగ కలుపుతూ ఉండాలి. మీడియం పెట్టి ఇది మనం ఇలాగ షుగర్ ఇలా కలుపుతూ ఉండండి. దీనికి ఏదైతే కావాలో చెప్పాను కదా, జీడిపప్పు కావాలి. ఇవ్వండి ఒక 10 జీడిపప్పు. ఇలా చిన్న చిన్న ముక్కలు చేయండి. ఇలాగా పంచదార 3 టేబుల్ స్పూన్లు వేసాం కదా, 1/2 కప్పు వేసుకోండి. ఇలాగా చూసారా కరుగుతుంది. ఇందులో వాటర్ కూడా ఏది వేయకూడదు, ఉట్టి కళాయి వేడి చేసి దాంట్లో పంచదార వేయాలి. అది అలా మనం కలుపుతూ ఉంటే అదే కరుగుతుంది వాటర్ వేయకుండా. కార్నింగ్ అంటారు కదా, అలా తయారు చేయాలి ఇది మనం. ఇప్పుడు మనం బటర్ స్కాచ్ తయారు చేస్తున్నాం. ఈ బటర్ స్కాచ్తో మనం కేక్ కూడా తయారు చేసేటప్పుడు వేసుకోవచ్చు, దానికి కూడా ఇలాగే చేసుకోవాలి. ఇవ్వండి చూసారా, ఇది బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలాగా ఇది మనకి బ్రౌన్ వచ్చే వరకు అలా కలుపుతూ ఉండాలి. చాక్లెట్ కలర్ వస్తుంటుంది బ్రౌన్, మరీ చాక్లెట్ ఇలా బ్లాక్ రాకుండా ఇలా గోల్డెన్ కలర్ రావాలి. చూసారా ఎంత బాగా వస్తుందో, గోల్డ్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇలా గోల్డ్ కలర్ వచ్చేటప్పుడే మనం బటర్ కొంచెం తీసుకొని, గోల్డ్ కలర్ వచ్చింది కదా, 1 స్పూన్ బటర్ వేయండి ఇందులో. ఇలా బటర్ స్కాచ్ అంటే ఇదే, బటర్ వేయాలి. మనం ఎంత చేసుకుంటే దాన్ని బట్టి వేయండి. ఎక్కువ మీరు చేసుకోవాలనుకుంటే 1 లీటర్ పాలకి అయితే 2 స్పూన్ల బటర్, కొంచెం షుగర్ కూడా ఎక్కువ వేసుకోండి. ఇలా వేసాం కదా, బటర్ కరిగిన తర్వాత మనం తీసుకున్న జీడిపప్పు 10 వరకు నేను తీసుకున్నాను. మనం చేసిన బట్టి ఎక్కువ తీసుకోండి. ఇవ్వండి ఇలాగా పొయ్యి మీద పెట్టి మనం కలుపుతూ ఉండాలి, కొంచెం గట్టి పడుతుంది. ఉండి మనం ఇలా కలపాలి, ఎంత అక్కర్లేదు. ఉండి 1 నిమిషమే మనం జీడిపప్పు వేసాక ఇలా కలిపాక పొయ్యి ఆఫ్ చేసేయండి. ఇలా 1 ప్లేట్లో బటర్ రాసుకోండి, ఇలా మధ్యలో రాసుకొని ఈ బటర్ స్కాచ్ని దీంట్లో వేసి చల్లారి పెట్టాలి. అంతా ఇలా ఊడ్చి వేయండి. ఇదే బటర్ స్కాచ్. మనము బయట చాలా రేటుగా కొంచెం బటర్ స్కాచ్ వేసేసి మన కేక్ కూడా రేట్ ఎక్కువ ఉంటుంది. ఇలా మనం బటర్ స్కాచ్ వేసి కేక్ పెట్టి తయారు చేసుకున్నామంటే ఇంకా నేను కేక్ వీడియో కూడా పెడతాను మీకు. చేసాం కదా, ఇది చల్లారుతుంది. 10 నిమిషాల్లో చల్లారు పెట్టుకుందాం. ఇది చూసారా చల్లారింది కదా. ఇది ఇలా మనం స్పూన్ తోటి ఇలా అంటే వచ్చేస్తాం. ముందు బటర్ రాసాం కదా, బటర్ రాయడం వల్ల ఇలాగంటే మనకి స్పూన్తో ఇలా వచ్చేస్తుంది. ఇవ్వండి చూసారా ఇంత గట్టిగా ఉన్నా కూడా బటర్ రాయడం వల్ల మనకు ఇలా వచ్చేస్తుంది అంతా. ఇలాగా పూర్తిగా పేద్దాం. మొత్తం చూసారా ఇలాగా పెచ్చిలాగా వచ్చింది కదా స్పూన్తో తీయడం వల్ల. దీన్ని ఇదంతా మనం ఒక పోల్తిన్ కవర్లోనే వేయండి, ఏదో ఒక పోల్తిన్ కవర్లో. మంచి స్మెల్ వస్తుంది, బటర్ అన్నీ వేసాం కదా. ఇలాగా పోల్తిన్ కవర్లో వేసి మందర అలా ఎల్లుగు కొట్టుకుంది ఇది ఉంటుంది కదా ఇలాంటిది, ఏదో ఒకటో జస్ట్ ఇలా చిరచు. ఇది
కదా, ఇవ్వండి ప్లేట్లు వేసి మీకు చూపిస్తాను బటర్ స్కాచ్ ఎలా వచ్చిందని. చూసారా ఇది బటర్ స్కాచ్ బాగా వచ్చింది చూసారు కదా. ఇలాగా జీడిపప్పు బటర్ పంచదార వల్ల మనకి బటర్ స్కాచ్ తయారవుద్ది ఇది. దీన్ని ఇప్పుడు మనం పాలు చెక్క పెట్టుకొని మరిగించాం కదా బాగా, కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చిక్కదనం వస్తుంది మనకి, బటర్ స్కాచ్ ఐస్ క్రీము స్మూత్గా ఉంటుంది అన్నమాట. అందువల్ల కంపల్సరిగా మీరు మీ పాలు బట్టి ఒక స్పూను రెండు స్పూన్ల వరకు కొంచెం పాలులోని చల్లటి పాల్లో కలిపి ఇలా ఉడికించేటప్పుడు వేయండి. ఇవ్వండి ఇలా చిక్కగా ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం మీకు కావాలంటే పుట్ కలర్ ఎల్లో కలర్ వేసుకోండి, నేను కలర్స్ వాడనని వేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి. ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ ఉంది కదా, ఈ బటర్ స్కాచ్ మనం మెత్తగా చేసాం కదా, ఇలాగే గరుగ్గా ఉండాలి, కొంచెం ఇలా కొట్టండి లైట్గా. ఇది ఒక 3 స్పూన్స్ వేయండి, కొంత మీదని మళ్ళీ వేద్దాము. 3 స్పూన్స్ వేసి ఇలా బాగా కలుపుకోవాలి. ఇది ఎంత నీట్గా చూసారు ఎంత బాగుందో. ఇలా కలిపిన తర్వాత మనం ఇలాంటి బౌలు మీకు ఏదంటే అది బాక్స్లో కానీ ఇంకేదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ బౌల్ లాంటి రౌండ్ కానీ అందులో వేసుకున్నా పర్వాలేదు. ఇలాగా దీంట్లో వేయాలి. ఏంటి ఆయిల్ కానీ ఏవి రాయక్కర్లేదు, అలా వేస్తే చాలు. ఇలాగా వేయండి. ఇలా వేసిన తర్వాత మనం దీన్ని కవర్ చేసి, ఇది ఉంది కదా బటర్ స్కాచ్ ఇప్పుడు మనం కొట్టింది కొంచెం ఉంచుకున్నాం కదా, లోపల కలిపిన తర్వాత మీదని కూడా మనం ఇలాగా వేసుకోవాలి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా వేసుకొని దీన్ని కవర్ చేయండి. ఇది కవర్ చేసిన తర్వాత ఎక్కువగా నేను చెప్పేది ఏంటంటే, ఇది మనం నైట్ ఈవినింగ్ చేసామనుకోండి, నైట్ అంతా మనము ఫ్రిడ్జ్లో పెడితే మనకు అవసరానికి ఫ్రిడ్జ్ ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేస్తుంటాం, అలా ఓపెన్ చేయకుండా ఉంటుంది నైట్ అంతా ఇది ఫ్రిడ్జ్లో పెట్టామంటే. మార్నింగ్కి మనకి ఐస్ క్రీము తయారవుతుంది, బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చాలా బాగా. ఇది 5 నుండి 6 గంటలు ఫ్రిడ్జ్లోనే డీప్ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, చూపిస్తాను మీకు. ఇలాగా రీఫ్రిజ్లో ఇప్పుడు మనం పోసాం కదా ఈ బాక్స్ ఇలా పెట్టండి, ఇది 5 నుండి 6 గంటలు ఉండాలి. ఇలా డోర్ వేసి 5 నుండి 6 గంటలు నేసాను, మీరు నైట్ పెట్టేయండి, రాత్రి 10 అప్పుడు పెడితే తెల్లవారి 6కి మంచి బాగా తయారవుతుంది అనేసి నేను అలాగే పెడతాను నైట్. ఇప్పుడు ఇది ఒక నేను నైట్ పెట్టాను, మార్నింగ్ తీసాను, చూడండి ఎంత చక్కగా మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తయారైందో చూసారు కదా. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేద్దాం. ఇలా లోతుగా ఉన్న గరిటె ఒకటి తీసుకోండి, వాటర్లో ముంచి ఇలాగా తీస్తే వచ్చేస్తుంది. ఇలాగా వస్తుంది, ఇలాగా లోతుగా ఉన్న స్పూన్తో తీసి ఇలా వేయండి, చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగా ఇలాగా సర్వ్ చేసుకుంటే ఇది మన బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీని మీద కొంచెం బటర్ స్కాచ్ వేద్దాం. ఇలాగా ఇలా వేయండి. ఇంకా ఇలాగా చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలాగ మనం ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా మనకి లోతుగా, ఇలాంటివి ఉంటే బాగుంటుంది. మీరు కూడా ఇది స్పూన్ కొంచెం తడిపి తీస్తే బాగా వస్తుంది. 1/2 లీటర్ పాలకి ఇవ్వండి, బాక్స్ తోటి అయింది, చాలా ఎక్కువ మనకి ఐస్ క్రీమ్ వస్తుంది. పిల్లలకి ఇలాగ ఐస్ క్రీమ్ బౌల్ ఉంటుంది కదా, ఈ ఐస్ క్రీమ్ బౌల్లో ఇలా పెట్టి సర్వ్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా తింటారు.
చిన్నపిల్లలకి మన సర్వింగ్ కూడా బాగా చూపిస్తేనే ఇంట్రెస్ట్ తింటారు. అది మనం ఈ బౌల్లో వేయడం వల్ల వాళ్ళకి షాపుల్లో తెచ్చి ఇచ్చినట్టుగా ఉంటుంది. దీనికి కొంచెం పక్కకు షాపులు వేసుకుందాము. మీరు కూడా బర్స్కి వచ్చినంత చక్కగా అలా తయారు చేసుకోండి. ఇవ్వండి స్పూను, ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవ్వండి మీరు కూడా ఇలా తయారు చేసి పిల్లలకి సర్వ్ చేయండి. బటర్స్కాచ్ ఐస్ క్రీము పాలతో ఇంట్లోనే హోమ్ మేడ్గా తయారైంది. మీరు కూడా ఇలా చేసి చూడండి. కామెంట్ బాక్స్లో రాయండి. ఓకే, థ్యాంక్ యూ.